టెక్నాలజీని నమ్ముకున్న ఈ లోకం వాటిలోనే మునిగిపోతోంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటి పరికరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రకృతిలో హాయిగా గడపవలసిన మనిషి ఇప్పుడు సెల్ ఫోన్ చుట్టూ తిరుగుతున్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్స్ తో గడిపే వారి సంఖ్య చాలా అధికమే. నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. కానీ ఇక్కడే వైద్యులు ఒక హెచ్చరిక చేస్తున్నారు. నిద్ర లేవగానే ఇది వరకు దేవుణ్ణి చూసేవాళ్లం, ఇప్పుడు సెల్ ఫోన్ మొహం చూస్తున్నాం. ఇది కంటికి చాలా చేటు అంటున్నారు వైద్యులు. మెసేజ్లు, ఈమెయిల్స్ చూడటం వలన సమయం తెలీదు, అసలు పని పూర్తి కాక పని ఒత్తిడి పెరిగిపోతుంది. అనేక రకాలైన హృద్రోగ సమస్యలు వస్తుంటాయి. కంటి సమస్యలకి కొదవే లేదు అని అంటున్నారు. అందుకు వైద్యులు ఇచ్చే సలహాలు పాటిస్తే మీరు సెల్ ఫోన్స్ వాడినా ఏమీ కాదు అంటున్నారు. ఉదయం లేవగానే కొంచెం వ్యాయామం చేయాలట. అలాగే మనసు ప్రశాంతంగా ఉండటానికి పచ్చని మొక్కల మధ్య కూర్చుంటే హాయిగా ఉండి శరీరం చురుగ్గా ఉంటుంది. అంతేకాదు, మీరు పనిచేస్తూనే మంచి సంగీతాన్ని వినడం వలన చాలా రిలీఫ్ గా ఉంటుంది అని చెప్తున్నారు వైద్యులు. నిద్ర లేవగానే వెంటనే కాళ్లు చేతులు సాగదీసి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే శరీరం ఇంకా ఉత్సాహంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.